వివాహంలో వివాహానికి మొట్టమొదటిగా కావాల్సింది పునాది. రెండవది, వివాహంలో ప్రధానమైనటువంటిది, అదే సమయంలో వివాహంలో పునాది ఉంటే, రెండవది వివాహంలో ప్రధానమైన లక్షణాలు కలిగి ఉంటే, మూడవదిలో ఆ వివాహం యొక్క ఫలాన్ని మనం చూస్తాం. క్రైస్తవ వివాహం చాలా విలువైనటువంటిది, అందులో క్రీస్తు యొక్క ప్రేమను మనం చూస్తాం. యేసు ప్రభు మాట చెప్పారు ఏంటంటే, నేను సంఘమును ఏ రీతిగా అయితే ప్రేమించానో ఒక భర్త తన భార్యను ఆ రీతిగా ప్రేమించవలను అని వాక్యంలో మనం చూస్తాం. ఇందాక చదివినటువంటి ఎఫెసీలకు రాసిన పత్రికలో 5:22 నుంచి 33 దాకా ఎన్నో విషయాలు దాగున్నాయి. మొట్టమొదటి విషయం పునాది అనగా వివాహంలో క్రీస్తే పునాదిగా ఉండాలి. అనగా ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే వాక్యంలో మనం చూస్తాం, కీర్తన గ్రంథంలో 127 మొట్టమొదటి వచనంలో ఉన్నది ఏమిటంటే, యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే అని ఉంది. ఈ గృహాన్ని దేవుడు కట్టాలి అంటే, అది ఎవరు కట్టాలంటే పునాది అయినటువంటి క్రీస్తు. అనగా దేవుడు ఆ ఇంటి పునాదిగా ఉన్నప్పుడు ఆ ఇల్లు ఏమవుదంటే, లూకాసువార్త 6:47-49 వచనాలను మనం చూస్తే, గాలి వచ్చినా అలలు వచ్చినా అది బండ మీద కట్టబడింది కనుక ఆ ఇల్లు పడిపోదు అని వాక్యంలో ఉంది. మొట్టమొదటిగా క్రీస్తు ఆ ఇంటికి పునాదిగా ఉన్నప్పుడు ఆ ఇంటిలో ఆ ఇల్లు ఎటువంటి శ్రమలు వచ్చినా కష్టములు వచ్చినా ఇనుప ఇబ్బందులు కూడా వెళ్ళినా ఆ ఇల్లు తొణకదు, ఆ ఇల్లు బండ మీద కట్టబడింది కనుక అని మనం చూస్తాం. అనగా పునాది అయినటువంటి క్రీస్తు కట్టబడే ఇంట్లో ఉండాలి అని ఆయన ఆశపడుతున్నారు. అనగా ఈ దాంపత్య జీవితం అనగా జతపరచబడబోతున్న ప్రకాష్, అదే రీతిగా సురేఖ జీవితంలో పునాది అయినటువంటి క్రీస్తు పునాదిగా ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎప్పటికీ కూడా నిలకడగా స్టాండర్డ్గా ఉంటుంది అని వాక్యంలో మనం చూస్తాం. నెంబర్ 1 పునాది. రెండోది ఏంటంటే, వివాహంలో ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమంటాయి, ఏమి ఆ వివాహంలో ఉండాలి. మూడోది, పునాది ఉంటే ప్రధానమైన లక్షణాలు ఉంటే మూడోదిగా ఏం ఫలం ఈ జతపరచబడబోతున్న దంపతులు వారి జీవితంలో చూడగలరు అనేటువంటి విషయాలు మనం ఆలోచన చేస్తాం. పునాది క్రీస్తు అయితే, రెండోది ప్రధానమైనటువంటి లక్షణాలు ఏంటంటే, మొట్టమొదటి కావాల్సింది ప్రేమ. చెప్పండి ఏంటి ప్రేమ? ఆ ప్రేమ ఎలా ఉండాలంటే, ఆ ప్రేమ ఈ లోకంలో మనం చూస్తున్నటువంటి ప్రేమలో, సినిమాల్లో చూసే ప్రేమ కాదు, లోకంలో మనం చూసేటువంటి ప్రేమ కాదు, క్రీస్తు బైబిల్లో చెప్పినటువంటి కొంత ప్రేమలు. ఆ ప్రేమను వీరి జీవితంలో వారు కనపరచుకోగలిగినప్పుడు ఆ వివాహం ఆశ్రదకరంగా ఉంటుంది, వారి దాంపత్య జీవితం ఆశ్రదకరంగా ఉంటుందని వాక్యంలో మనం చూస్తున్నాం. ప్రేమ అంటే ఎలా ఉండాలని ఒక ఉదాహరణ ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. 13:4-6 మనం చదివితే, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సర పడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును అని ఉంది. చూడండి, ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. ఇందాక నేను చెప్పినటువంటి ఉదాహరణలో ఆ భార్య ఆ భర్తను ఎంతగా సహించింది, ఒక చిన్న వస్తువు కూడా కొనివ్వలేని స్థితిలో ఆ భార్య సహించుకుంది. ఈ రోజున ప్రేమ అనేటువంటి విషయంలో వీరిద్దరి మధ్యన ప్రేమ అనేటువంటిది ఎలా కొనసాగుతుందంటే, జీవితకాలం బంధువులు అనేటువంటి వాళ్ళు, సేవకులు అనేటువంటి వాళ్ళు, వివాహానికి హాజరైనటువంటి అతిథులు వీళ్ళంతా కూడా ఈ రోజు వెళ్ళిపోతారు, కానీ మీ ఇద్దరి మధ్యన ప్రేమ అనేటువంటిది స్థిరకాలం ఉండవాలి. అది మీ ఇద్దరి మధ్యన ఒక అద్భుతమైన బాండ్ వలె,
మీ ఇద్దరిలో ప్రేమ అనేటువంటిది కొనసాగాలి అని దేవుడు కోరుకుంటున్నారు. మధ్యలో ఎన్ని అవకతవకలు వచ్చినా వీరిద్దరి మధ్యలో ప్రేమ అనేటువంటిది జరగనప్పుడు మీ దాంపత్య జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది అని దేవుడు ఈ రోజున ప్రేమను హెచ్చరిక మీకు చేస్తున్నారు. రెండోది నిజాయితీ తత్వం ఉండాలి. ఏముండాలట? నిజాయితీ. ఈ రోజున భార్యాభర్తల మధ్యన నిజాయితీ ఉండాలి. చూడండి, నిజాయితీ అంటే ఒక మాట చెప్పారంటే ఆ మాట మీద కట్టుబడే స్వభావం ఉండాలి. ఒక మాట చెప్పామంటే, ఇప్పుడు ఒక ప్రకాష్ వివాహం అయిన తర్వాత భార్య కాబోతున్నటువంటి సురేఖ ఒక విషయం చెప్పినప్పుడు, లేక సురేఖ ప్రకాష్కి వివాహం అయిన తర్వాత ఏదైనా ఒక మాట వారిద్దరి మధ్యన నడిచినప్పుడు అనుకున్న మాట మీద ఖచ్చితంగా నిలబడే స్వభావం ఉండాలి. ఇప్పుడు రిజిస్టార్ గారు మన మధ్యలో ఉన్నారు, ఆయన కొన్ని వాగ్దానాలు చేస్తారు. ఆ మాటలు ఏదైతే వాగ్దానాలు చేస్తున్నారో తుది శ్వాస వరకు భార్యాభర్తల మధ్యన ఆ విధమైనటువంటి వాగ్దానం వారిద్దరు నిలబెట్టుకోవలసిన వారిగా ఉన్నారు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, లోక ప్రేమలో లోక దాంపత్యములో చూడండి నిజాయితీ అనేటువంటిది మనకు కనిపించదు. కానీ క్రీస్తు ఆశిస్తున్నటువంటి దాంపత్య జీవితంలో నిజాయితీ అనేటువంటిది భార్యాభర్తల మధ్యన ఎప్పుడూ కూడా ఉండాలి. వీళ్ళని గమనించండి, లోక ప్రేమలో నిజాయితీ ఉంటుందంటారా? నీ మనసులో ఉన్న కోరిక ఏంటి అని అడిగితే ఆ అమ్మాయి తన మనసులో ఉన్నటువంటి కోరిక చెప్పింది ఏంటో తెలుసా? నా కోరిక ఏమి కాదు, నువ్వు కోట్ల రూపాయలు ఆస్తి ఇచ్చినా నేను సంతోషంగా ఉన్నాను, నువ్వు నాకు ఒక కారు కొనిచ్చినా నేను సంతోషంగా ఉన్నాను, ఒక బంగ్లా నాకు ఇచ్చినా సంతోషంగా ఉన్నాను, కానీ నాకు కళ్ళు కావాలి అని అడిగింది. చెప్పండి, ఆ అమ్మాయి ఏమడిగింది? ఏమంటే కళ్ళు కావాలని అడిగింది. ఈ అబ్బాయి ఏం చేశాడో తెలుసా? కష్టపడి ఆపరేషన్ చేయించాడు, ఆపరేషన్ థియేటర్లో పెట్టారు. ముందు ఒప్పందం ఏంటో తెలుసా? మన పెళ్లికి ముందు నాకు కళ్ళు కావాలని అడిగింది. ఈ అబ్బాయి శతవిధాల ప్రయత్నం చేశాడు, ఆ అమ్మాయికి కళ్ళు పెట్టించాడు. కళ్ళు పెట్టించిన తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్ గారు ఈ అబ్బాయిని పిలిచారు. బాబు, కష్టపడి ఆపరేషన్ చేయించావు, ఒకసారి వచ్చి అమ్మాయిని చూసుకోవాలి. లోపలికి వచ్చిన తర్వాత ఆ కళ్ళ మీద ఉన్న పొరను తీసిన తర్వాత ఆ అమ్మాయి లోకం చూడటం ప్రారంభించింది. ఆ లోకాన్ని చూస్తే చాలా సంతోషం వేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి ఎదురయ్యాడు. ఆ అబ్బాయి ఎదురవగానే ఆ అబ్బాయిని చూసినటువంటి అమ్మాయి ఈ అబ్బాయి అడుగుతున్నాడు, ఇప్పుడు నీకు కళ్ళు వచ్చినాయి కదా, సంతోషంగా ఉందా అని అడిగాడు అబ్బాయి. అని అడిగితే మన పెళ్ళెప్పుడు అని అడిగాడు. చూడండి, ఆ అబ్బాయి ఏమడిగాడు? మన పెళ్ళెప్పుడు అని అడిగాడట. ఆ పెళ్ళెప్పుడు అని అడగగానే ఆ అమ్మాయికి కళ్ళు తెరిచేటప్పటికి వీడు గుడ్డివాళ్ళ కనిపించాడు. ఎలా కనిపించాడు? వీడు గుడ్డివాళ్ళ కనిపించాడు. ఈ అమ్మాయికి మర్చిపోయింది, వీడేంటి నాతో పాటు ఎంతకాలం తిరిగాడు, నన్ను ప్రేమలో పడేసాడు, ఇప్పుడు వీడు గుడ్డోడా అనుకుని మన పెళ్ళెప్పుడని అడుగుతుంటే మాట దాటేసేస్తున్నాడు, మన పెళ్ళెప్పుడని అడుగుతుంటే మాట దాటేసేస్తున్నాడు. ఆఖరికి ఇంకా తట్టుకోలేకపోయాడు, అడిగేసాడు ఆఖరి నిమిషంలో, మన పెళ్ళెప్పుడు అంటే నేను నిన్ను పెళ్లి చేసుకోను, నువ్వు గుడ్డోడు అని నాకు తెలియదు అని చెప్పింది ఆ అమ్మాయి. నువ్వు గుడ్డోడువా అని ఆశ్చర్యపోయింది ఆ అమ్మాయి. ఆశ్చర్యపోయి మన పెళ్లి జరగదు అని చెప్పింది. వెంటనే అమ్మాయి బయటికి ఆపరేషన్ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటే ఆ అమ్మాయితో ఆఖరికి ఒక మాట చెప్పాడు, ఏమన్నా తెలుసా? ఇదిగో నేను గుడ్డోళ్ళే కానీ నా కళ్ళు జాగ్రత్తగా ఉంచు అని చెప్పాడు. ఏం చెప్పాడంటే ఆ అబ్బాయి, నేను గుడ్డోళ్ళే కానీ నా కళ్ళు జాగ్రత్తగా ఉంచు అని చెప్పాడు. మీరు అర్థం చేసుకోండి, ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ప్రేమించి తన కళ్ళు కూడా లెక్క చేయకుండా అమ్మాయికి తన కళ్ళు పెట్టి ఆపరేషన్ చేయించాడు. ఎవరి కళ్ళల్లో వెలుగు చూడాలని ఆ అబ్బాయి తన కళ్ళు పాడు చేసుకున్నాడో తెలుసా? ఆ అమ్మాయి కళ్ళల్లో ఆనందం చూడాలని ఆ అబ్బాయి ఆ అమ్మాయిని అతిమితంగా ప్రేమించాడు, మితి లేకుండా ప్రేమించాడు. కానీ ఏమైందో తెలుసా? ఆ అమ్మాయి అన్న మాట మీద నిలబడలేదు. కళ్ళు వచ్చిన తర్వాత, స్వేచ్ఛ వచ్చిన తర్వాత కళ్ళు ఇచ్చినోడే మర్చిపోయింది. ఇప్పుడు కళ్ళు ఇచ్చిన తర్వాత తెలుసా? ప్రేమించిన ప్రియుడు. కానీ ప్రేయసి మాత్రం ప్రియుడిని వదిలి వెళ్ళిపోతుంది. చూడండి, నిజాయితీతనం ఈ దాంపత్య జీవితంలో ఉంటే ఆశీర్వాదకరంగా ఉంటారు. వివాహమైన దంపతులు ఇక్కడ చాలా మంది ఉండొచ్చు. మీ భార్యాభర్తల మించిన నిజాయితీతనం ఉందా? కొంతమంది స్త్రీలు భర్తకి ఏదైనా చెప్పాలంటే భయపడిపోతారు, కొంతమంది భార్యలు భర్తలకు ఏమైనా చెప్పాలంటే, భర్తలు కొంతమంది భార్యలకు ఏమైనా చెప్పాలంటే ఎంతో భయపడిపోతుంటారు. కారణం, అయ్యో నా భర్తలో నిజాయితీతనం ఉండదు, నిలకడతనం ఉండదు, నా భార్యలో నిజాయితీతనం ఉండదు, నిలకడతనం ఉండదు. రెండో విషయం మీకు దేవుడు చెప్తుంది ఏంటంటే, మీ జీవితంలో నిజాయితీ ఉండాలి. ఇక్కడ వాగ్దానం చేసిన తర్వాత ప్రకాష్ ఏదైనా ఒక వాగ్దానం సురేఖ చేసిన ఎడల, సురేఖ ఏదైనా వాగ్దానం ప్రకాష్ చేసిన ఎడల వీరిద్దరి మధ్యన నిజాయితీ అనేటువంటిది మన తుది శ్వాస వరకు, లేక మీ తుది శ్వాస వరకు ఉండాలి. దేవుడు ఆశపడుతున్నాడు. అంటే లోక ప్రేమలో ఆ నిజాయితీతనం లేదు. ఒకరి కొరకు ఒకరు ప్రాణం పెట్టుకునేటంతగా ప్రేమించుకోవాలి మొట్టమొదటి ప్రేమ, రెండోది నిజాయితీ. మూడోది చెప్పేస్తున్నాను, మీ ఇద్దరి మధ్యన గౌరవం ఉండాలి. చెప్పండి, ఏముండాలి? జతపరచబడిపోతున్నటువంటి ఈ వధువరులో ప్రకాష్ సురేఖ పట్ల గౌరవం కలిగి ఉండాలి. అదే రీతిగా సురేఖ ప్రకాష్ విషయంలో
గౌరవం కలిగి ఉండాలి. నా భర్తను ఎవరైనా ఒక మాట అంటే సురేఖ ఏమన్నా లక్షుడుగా స్త్రీ యొక్క గౌరవం ఎట్టి పరిస్థితులు తగ్గిపోకుండా తన యొక్క బాధ్యతను అతను కూడా నిర్వహిస్తా ఉన్నారు. అదే దేవుడు కోరుకునేది. ప్రియ గారు చూడండి చూడండి ఒకసారి అంట హలో ఎక్కడ చక్కగా అందరూ వచ్చారు. అందరూ కూర్చున్న తర్వాత నేను ఒకటే మాట్లాడు ఒక ఊరు కూర్చున్నా ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి నేను ఒక ఊరు వీళ్ళని గమనించండి గాలి తింటూ ఏం మాట్లాడుకుంటారు ఒక చెవి పడేశారు ఎన్ని గమనించారు ఏం అన్నారు వీళ్ళని గమనించండి ఒక చెవి వింటుంది. ఈయనేమో గిఫ్ట్ చేతితో పట్టుకెళ్ళి అన్నాడట ఎవరి శ్రీగడు ఉన్నాడా అని అడిగాడు. చెప్పండి ఎవరున్నారు ఎవరి శ్రీగడు ఉన్నాడా అని అడిగాడు. నేను అడగగానే వెంటనే వివాహమైన తర్వాత భర్త భార్య కూడా ఒక అద్భుతమైనటువంటి సన్నిహిత్యం కలిగి మనసు విప్పి మాట్లాడుకునే భార్యలు భర్తలు ఎంతమంది ఉన్నారు ఈ రోజున? అన్ని సీక్రెట్లే అవునా కదా. భర్తకు తెలియకుండా భార్య, భార్యకు తెలియకుండా భర్త, ప్రతిదీ సీక్రెట్. ఎందుకంత సీక్రెట్? ఒక స్నేహితుడితో వెళ్ళి మనసుకి మాట్లాడతావు, ఒక స్నేహితురాలతో వెళ్ళి మనసుకి మాట్లాడతావు, కానీ ధైర్యంగా కట్టుకున్న భర్తతో చాలా మంది భార్యను మాట్లాడలేకపోతున్నారు. కానీ కట్టుకున్న భార్యతో చాలా మంది భర్తలు మాట్లాడకపోతున్నారు. కారణం ఏంటంటే వీరిద్దరి మధ్య నమ్మకంలో చాలా వ్యత్యాసాలు వచ్చేసినాయి. చెప్పిన మొట్టమొదటిది ప్రేమ, రెండోది ఏంటి ప్రేమ, ప్రేమ తర్వాత నిజాయితీ, మూడోది గౌరవం, నాలుగోది ఏంటో తెలుసా నమ్మకం. ఇవి మీ జీవితంలో ఉంటే ఆశీర్వదకరంగా ఉంటారు. అవే దేవుడు కోరుకునేటువంటి నాలుగు ప్రధానమైన లక్షణాలు. మీ ఇవన్నీ ఉంటే ఏం జరుగుతాయి? ఫలం ఏమొస్తుందంటే మొట్టమొదటి ఆ ఇంట్లో పరిశుద్ధత ఉంటుంది, ఆశీర్వాదం ఉంటుంది. పరిశుద్ధమైన ఇల్లుకి సూచన క్రీస్తు పునాదిగా ఉంటే ప్రధానమైన లక్షణాలు నాలుగు కలిగి ఉంటే మూడోది పరిశుద్ధత మీరు కలిగి ఉంటారు. అనగా ఇంటి విషయంలో, వ్యాపార విషయంలో, బిడ్డల విషయంలో, సంస్థలో కూడా ఆశ్రదకరంగా ఉంటారు అని వాక్యం చెప్తుంది మొట్టమొదటిగా. రెండోది ఏంటో తెలుసా ఫలం ఏంటంటే రక్షకుణ్ణి స్తుతిస్తారు. రెండోది మీరు రక్షకుణ్ణి స్తుతించేవారిగా ఉంటారు, అది రెండో ఫలం. రక్షకుడు అంటే మీకు రక్షణ అనుగ్రహించినటువంటి క్రీస్తు ప్రభుని స్తుతించేవారిగా ఉంటారు. అంటే నిత్యము మన ఇళ్లలో ఉండవలసింది, కలిగి ఉండవలసింది ఏంటో తెలుసా రక్షకుణ్ణి స్తుతించే గుణము. నేను సేవించే పిల్లలుగా, ఫలించేవారిగా, ఆశ్రవదించబడేవారిగా, నిన్ను ప్రకటించేవారిగా.